సో ఇక్కడ స్నానం చేపిస్తున్నారు రెక్స్ కి. అదేంటంటే షాంపూతో స్నానం చేపించి చాలా అంటే చాలా వార్మ్ వాటర్ తీసుకున్నాను. అందులో వదిలితే అస్సలు ఉండట్లేదు. అది వాడికి ఎంత అల్లర అయిపోయిందంటే ఒక్క చోట్ల ఉండడు, మళ్ళీ షాంపూని కూడా స్ట్రైట్ అవే అప్లై చేయొద్దని చూశాను నేను ఎక్కడో గూగుల్లో చూస్తే. దాన్ని బాగా డైల్యూట్ చేసి నాలుగు వైపులా బాగా ఇది చేసి మసాజ్ లాగా చేసి కడిగాను అనమాట. దీనికి టీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. 5 వీక్స్ పప్పి కదా, టీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ బోన్స్ తెస్తే ఏమో అది బోన్స్ కొరకట్లేదు, మమ్మల్ని కొరుకుతుంది, విపరీతంగా కొరుకుతుంది. ఇంకా ఎంత కొరుకుతుందో తెలియదు. ఇప్పటికైతే ఏది ఎప్పుడు కూర్చున్నా కానీ పట్టేసుకుంటుంది కాళ్ళు అవి. అలాగే దీన్ని స్నానం చేపించడం చాలా కష్టం అనిపించింది. వీటికంటే పిల్లల పని కూడా పిల్లల్లాగానే, పిల్లల కంటే ఇవే పని ఎక్కువ అనిపించింది. ఫీడు అది అయితే హ్యాపీగా చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ స్నానాల దగ్గరకు వచ్చేసరికి పిల్లల కంటే అల్లరి ఎక్కువ చేస్తాయి. స్నానం అయిపోయినాక అస్సలు ఆగట్లేదు. నేను 2 క్లాత్స్ తీసుకొని దాన్ని డ్రై చేశాను. ఎందుకంటే దాంట్లో ఫర్లో ఏదన్నా ఇది ఉంటే కనుక, తేమ ఉంటే దానికి ఏమన్నా జలుబు గిలుపు చేస్తుందేమో అనే భయంతో. నాకు కూడా ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ ఈ పప్పీస్, అందుకని కొంచెం జాగ్రత్తగా నీళ్లు కళ్ళల్లోకి పోకుండా జాగ్రత్తగా చేయించాను అనమాట. చూడండి ఎలా కొరుకుతుందో, అసలు భలే కొరుకుతుంది, ఏమి దొరికినా కొరికేస్తుంది అనమాట. సో ఇట్లా ఉంది మా రెక్స్ సంగతి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శకుంతల రవి వ్లాగ్స్. చూసారు కదా ఇప్పుడు మా కుక్కకి స్నానం చేపించిన వీడియో. సో ఇది దీని పేరు రెక్స్ అండి. వి వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ దిస్ టు ఎవ్రీవన్. ఇది జర్మన్ షెపర్డ్ పప్పి, జస్ట్ 5 వీక్స్ అయింది అంతే దీనికి, జస్ట్ 5 వీక్స్. నేను 4 వీక్స్ అప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంట్లో పిల్లలు పెడితే తీసుకొచ్చాను ఒకటి, కజినే. సో తీసుకొచ్చామండి. ఈ పిల్లలు యూకేలో ఉన్నప్పటి నుంచి కుక్క 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 అని చంపారు మమ్మల్ని. అయితే కుదరలేదు నాకు, ఎందుకంటే ఈ కుక్కల్ని వీళ్ళని చూడాలంటే చాలా కష్టం నాకు అక్కడైతే. ఇక్కడైతే కొంచెం అక్కడ టైనీ హౌసెస్ లో ఈ కుక్కలకి మాకే ప్లేస్ ఉండదు ఉండడానికి. ఇంక ఈ కుక్కలకి ఎక్కడి నుంచి తేవాలి నేను. ఇంకా నా కొడుకు చూసారా 4 వీక్స్ కి ఎంత తెలుగు వచ్చిందో, హనీ బీస్ హనీ ఉన్నారు అంట. మళ్ళా ఇంకేమైంది? అవునా, మీకు చూపిద్దాం అనుకున్నాం మేము ఈరోజు. ఇది చూసారు కదా 4-5 వీక్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు 4 వీక్స్. ఇంకా ఈ బేబీ నిజంగా నాకు కుక్కల గురించి అంత ఐడియా లేదండి. ఈ పిల్లలకి సరదా తీర్చేయాలని చెప్పి తీసుకొచ్చిన నేను. ఆడ కుదరలేదు నాకు యూకేలో తేవడము. ఇక్కడైతే తీసుకొస్తే కొన్నాళ్ళు ఆడుకుంటాను కదా హ్యాపీగా అన్నట్టుగా తీసుకొచ్చినాను. ఆర్ యూ హ్యాపీ? ఫనీ థింగ్ చెప్పనా అక్క, ఆల్వేస్ అంటే ఇక్కడ కుక్క చచ్చడం కుక్క చచ్చడం అనే, కానీ కుక్క ఈ బేబీ రెక్స్ చచ్చితే అది అది అట్లీస్ట్ 1 మినిట్ కూడా చూసుకోలేదు అన్నీ. మరి అదే నేను చెప్పింది, చూసారు కదా కుక్క తెమ్మన్నారు, ఎవరు చూసుకోవట్లేదు, నేనే చూసుకోవాలి. లేదు కౌశిక్ కూడా చూసుకుంటున్నాడు, వదిలే నాన్న వదిలేసి ఆడుకోని. సో వీళ్ళకి దీని బాధ ఏంది అని తెలియాలని నేను ఈ కుక్క తెచ్చాను. ఇక్కడైతే మా వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు, ఇక్కడ జనం ఉంటారు కాబట్టి అలా అని చెప్పి మేనేజ్ చేస్తారని చెప్పి తీసుకొచ్చిన. నాకు దాని డయట్ అవి అంతా గూగుల్ చేసుకొని చూస్తున్నాను నేను. నాకు ఇంతవరకు అయితే దాని డయట్ గురించి ఏమీ తెలీదు. మీలో ఎవరికైనా కానీ పప్పీస్కి ఏ ఫుడ్ బాగుంటుంది ఏంది అని ఎవరికైనా పప్పీస్ గురించి నాలెడ్జ్ ఉంటే దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 5 వీక్స్ బేబీకి నేను ఏం డయట్ చేయాలని. ఇప్పుడైతే నేను కొంచెం సెరలాకు పాలు కలిపి పెడుతున్నాను. మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంతే గింత ఉండే, ఇప్పుడు చూసారు కదా ఎంత వైల్డ్గా తయారవుతుందో. అది చాలా వైల్డ్ తయారవుతుంది, చాలా బాగా ఆడుకుంటుంది కూడా మంచిగా ఆ పిల్లలతో. సో అది చూపిలే కౌశిక్, నువ్వు చెప్పు నీ కుక్క గురించి. మై కుక్క మీ కుక్క రెక్స్ 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 డం ఆ రెక్ ఆ
అన్నని కొక్కుతుంది అలాగే ఒక్కసారి కొక్కితే స్కిన్ వచ్చేసింది. అవునా? అట్లా కొరకూడదు కదా. ఆ కొక్కి చేస్తా నేను సమ్టైమ్స్ ఆట అది వర్ర చేస్తే నేను వర్ర అంత అది మళ్ళీ చేస్తే అప్పుడు అలా చేస్తే అన్నని కొరకుతుంది. అలాగే అది చాలా సార్ దూకింది. రిమెంబర్ ఫస్ట్ నైట్ బెడ్ లో ఉంటే అది దూకేసింది. అప్పుడు తెలీదు దానికి. అవునా? ఇప్పుడు అట్లీస్ట్ సోఫా నుంచి దూకదు ఇంకా. ఇప్పుడు సోఫా మీ పెట్టచే అది దూకదు ఇంకా. అల్లరి బాగా అవుతుంది, బాగా అల్లరి అవుతుంది, బాగా కొరకేస్తుందండి మమ్మల్ని. బాగా అంటే బాగా కొరుకుతుంది. ఇప్పుడు చూడండి దీనికి చూడండి, ఒక్క చోట్ల ఉండట్లేదు అసలుకి. ఏంటమ్మా నీ గోళ్ళ? పాలు తాగుతావా? పాలు తాగుతావా? పాలు తాగుతావా? చాలు 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 చాలు. డ్రామా కింగ్ వీడు. మెయిల్ మెయిల్ పప్పి ఇది, పెద్ద డ్రామా కింగ్. యాక్చువల్లీ బాగా అటెన్షన్ సీకర్ కూడా. ఇప్పటికైతే మా దగ్గర బాగా అడ్జస్ట్ అయిపోయాడు. అవును. అలాగే ఒక్క డే మనం మాఘీపల్లి వెళ్ళాం కదా, మాఘీపల్లి మాఘీపల్లికి వెళ్తే మాఘీపల్లి కాదు అది మదనపల్లి, మగనపల్లికి వెళ్తే ఒక్క డే మనం బ్యాక్ వస్తే నా వాయిస్ ని లిక్ చేసి మొత్తం ఒక్కొక్కి మొత్తం అంత మిస్ చేసి నన్నే. అవును, హీ లవ్స్ ఎ లాట్. అవును, వన్ డే ఉంటే అవును. I'm gonna miss him so much when I'm UK అంటే. అవును, he's gonna miss me, but I'm gonna call him every day. So he will never forget me. అదేం ఫర్గెట్ అవ్వదు. అది మనుషులు కంటే చాలా బెటర్. ఒక్కసారి ఫీల్ చేసావనుకో దానికి ఎప్పుడు గుర్తుంటుంది. సిజర్ లెక్క నువ్వు ఎప్పుడో బేబీ ఉంటే పెట్టే వన్ టైమ్ ఇప్పుడు నేను. సో అది మా రెక్స్ కథ. దాని పేరు కూడా మా ఎవరు పెట్టారు? దాని పేరు అక్క పెట్టింది. ఎందుకు పెట్టారు రెక్స్ అని? Named it like but four names చేస్తే అప్పుడు ఎవ్రీవేర్ ఇట్ గోస్ లైట్నింగ్ వస్తుంది. బికాస్ రెక్స్ టీ రెక్స్ లెక్క అమ్మా, వీ షుడ్ హావ్ నేమ్డ్ ఇట్ హ్యాపీ. సో టీ రెక్స్ లాగా రెక్స్ అని పెట్టారు దాని పేరు ఈ పిల్లలు ముగ్గురు కలిసి. అండ్ మా అమ్మాయి అయితే యూకేలో నన్ను చంపేసింది, నాకు కుక్క కావాలి కుక్క కావాలి అని. ఇక్కడికి వచ్చినాక అవి చేసే పీపీ పూపులు క్లీన్ చేయలేక అమ్మో నాకు కుక్క వద్దు అంటుంది ఇప్పుడు. సో అట్లుంటారు ఈ పిల్లలు. తీసుకొచ్చేది మా నెత్తిని పడేసేసేది అంతే ఇంకా వాళ్ళ కథం. ఇంకా నేను అక్కడే చెప్పాను, మళ్ళీ మీరు నలుగురు కుక్కలు ఉన్నారు, ఇంకో కుక్క నేను సాకలేనంటే లేదు మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని చాలా చెప్పారు. కానీ ఎవరు ఇక్కడికి కుక్క వచ్చినాక నాకు ఎవరో పాపం చూసుకుంటున్నారో అర్థమవుతుంది. వీడు కొంచెం బాగా ప్యాంపర్ చేస్తాడు దాన్ని. కౌశిక్ బాగా ఆడుతున్నాడు, భలే ఎంజాయ్ చేస్తున్నాడు. వర్త్ భయంగా అనిపించింది అండి నాకు. ఇంకా ఉంటాం కదా ఎలాగైనా ఒక 1 month 2 months ఉంటాం కదా, అట్లీస్ట్ వీళ్ళకు తెలుస్తుందిలే అనేది అని తీసుకొచ్చిన. అలాగే ఇది బ్రీడ్ డాగ్ అనే కాదు, మా ఇంట్లో ఇంకొక 2 street dogs కూడా ఉన్నాయి. ఒకటి ఉంది ఇప్పుడు, ఇంకొకటి మొన్ననే చనిపోయింది. ఎందుకో లివర్ ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయింది అనమాట. మాకు స్ట్రీట్ డాగ్స్ కూడా మా అన్న బాగా తెచ్చి పెంచుతుంటారు. నచ్చ ఎక్కడైనా రోడ్లో ఎక్కడైనా తీసుకొస్తే మాకేం బ్రీడ్ డాగే కావాలని ఏం రూల్ లేదు. ఇది మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నచ్చి తీసుకొచ్చుకున్నాను అనమాట, జర్మన్ షెపర్డ్ అని చెప్పేసి. సో అది మా రెక్స్ కథ. మీ ఎవరికైనా పప్పి ఉంటే దాని డయట్ ఏమైనా తెలుసుంటే 5 weeks పప్పికి దయచేసి చెప్పండి. దానికి నేనైతే స్నానం అవి చేపిస్తున్నాను. హౌ ఆఫన్ స్నానం చేపియాలి కూడా మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. టాయ్స్ అవి కొనాలనుకుంటున్నా. కొనాలంటే ఇక్కడ మాకు పెద్ద టౌన్ పెద్ద సిటీ ఏం లేదు, వెళ్తే ఇంకా బెంగళూరు వెళ్ళాలా లేకపోతే ఇట్లా మదనపల్లి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళినప్పుడు ఇంకా టాయ్స్ అవి కొనుక్కొని రావాలి. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ రెక్స్. అండ్ కౌశి, డు యు వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ యువర్ డాగీ? హీస్ వెరీ క్యూట్ అంట. తెలుగులో చెప్పు, నీ తెలుగుకి చాలా మంది చాలా క్యూట్. తెలుగులో ఏంటి? చాలా బాగుంది, చాలా బాగుంది. లక్కీ, రెక్స్ ఇష్టమైందా నీకు? యు లవ్ రెక్స్? అవునా? ఏం చేసింది అది నిన్ను? లేదు రెక్స్. నా కొడుకు ఎంత మంచి తెలుగు వచ్చిందంటే నా సామిరంగా. ఎక్కడుంది రెక్స్? ఎక్కడుంది నాన్న? ఎక్కడుంది రెక్స్? ఎక్కడుంది? అక్కడుందా? అక్కడుందా? అక్కడుంది, అక్కడుంది, అక్కడుంది. బంగారం అమ్మాయిది. దట్స్ ఆల్ అండి. అండ్ టేక్ కేర్, బా బాయ్ అండ్ స్టే ట్యూన్ విత్ అస్. అండ్ మీ అందరికీ మా రెక్స్ నచ్చింది అనుకుంటున్నాము, ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాము. బాయ్ బాయ్.